Andhra Pradesh lo pratipaksha party aina TDP ippudu kotta rajakeeyam modalu pettinda రాజధాని అంశంలో ఎందుకంటే ఇప్పటివరకు రాజధాని విషయంలో ఒక అమరావతిలో మాత్రమే పూర్తి రాజధాని ఉండాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ స్టాండ్. కాకపోతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు అంటే ఇక్కడ మూడు ప్రాంతాల నాయకుల అభిప్రాయం ఏంటి, వాళ్ళ రాజకీయ కోణం ఏంటనేది ఖచ్చితంగా చూడాలి. ఉత్తరాంధ్ర రాజకీయ నాయకులు, రాయలసీమ రాజకీయ నాయకులు, అలాగే కోస్తా టీడీపీ నాయకులు, మొత్తం మూడు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల స్టాండ్ ఏంటి అని చూసినప్పుడు కొత్త రూట్లో వెళ్తుంది తెలుగుదేశం పార్టీ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విషయంలో. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా రాయలసీమ విషయంలో సరికొత్త డిమాండ్లు తెర మీదకి వస్తున్నాయి. ఎందుకంటే ఒక పక్క తెలుగుదేశం పార్టీ అధిష్టానం అయితే అమరావతికి మద్దతు తెలుపుతుంది, ఉత్తరాంధ్ర రాయలసీమకు చెందిన టీడీపీ నేతలు మాత్రం కొత్త డిమాండ్లను తెర మీద తీసుకొస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమకు చెందిన నేతలు ఏంటి అంటే పరిపాలనా రాజధాని విశాఖలో కాకుండా కర్నూలులోనే పెట్టాలి అనేది. ఎందుకంటే కర్నూలులో ఆల్రెడీ న్యాయ రాజధానిగా పెడతామని చెప్పినా సరే ప్రస్తుతం న్యాయ రాజధాని ఎక్కడున్నా పర్లేదు, కానీ కర్నూలులో న్యాయ రాజధాని పెట్టినా పెట్టకపోయినా పరిపాలనా రాజధాని మాత్రం ఇక్కడే పెట్టండి అనేది ఒక కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. కర్నూలులో హైకోర్టు ఒకవేళ పెట్టినంత మాత్రాన రాయలసీమకు పెద్దగా ఒరిగేది ఏమీ లేదు అనేది కూడా వాళ్ళ నుంచి వినిపిస్తున్న డిమాండ్. ఎందుకంటే ఇదివరకే కొందరు సీమకు చెందిన టీడీపీ నేతలు తమకు దగ్గరలో ఉన్న పక్క రాష్ట్రాల్లో తమ జిల్లాలను కలిపేయాలి అని చెప్పి డిమాండ్ చేశారు. కర్నూలుకు చెందిన వారు తెలంగాణలో కలిపేయాలని కోరుతుంటే తాజాగా అనంతపురం జిల్లా మడకసిరకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి, అలాగే విశాఖలో రాజధానిని ఏర్పాటు చేయదలిస్తే కనుక మడకసిర ప్రాంతాన్ని కర్ణాటకలో చేర్చాలి అనే డిమాండ్ ఇప్పుడు తెర మీదకు తీసుకురావడం. ఇదే సమయంలో అమరావతి రాజధాని ఉంటే కాస్త మాకు దగ్గరగా ఉంటుంది, అదే విశాఖ అయితే చాలా దూరం అయిపోతుంది అని చెప్పి కూడా చెబుతున్నారు. ఎందుకంటే జగన్కు నిజంగా రాష్ట్ర ప్రజల పట్ల ప్రేమాభిమానాలు అనేవి ఉంటే కనుక అమరావతిని రాజధానిగా కొనసాగించాలని చెప్పడం. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమలో పుట్టి పెరిగారు కాబట్టి సీమ ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేయాల్సిన సమయం ఇదే అని చెప్పి ఒక సలహా ఇవ్వడం. అందుకే అవసరమైతే ఈ పరిపాలనా రాజధాని కర్నూలులో పెట్టండి కానీ విశాఖలో పెట్టద్దు అనే అంశాన్ని ఇప్పుడు తెర మీద తీసుకొచ్చారు. అంటే ఈ డిమాండ్ వల్ల రాయలసీమ ప్రాంతవాసుల నుంచి వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం మొదలుపెట్టిందా తెలుగుదేశం పార్టీ అనేది ఇప్పుడు ప్రధానంగా రేజ్ అవుతున్న పాయింట్. అయితే ఇదంతా జగన్ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికి డిమాండ్ తీసుకొచ్చారా, మొన్నటి వరకు లేదు ఇప్పుడు, అలాగే ఏ ప్రాంతవాసులు ఆ ప్రాంతవాసులు టీడీపీకి చెందిన ప్రాంతాల వాసులు మా ప్రాంతంలోనే ఉండాలి పరిపాలనా రాజధాని విశాఖలో వద్దు అని చెప్పి మూడు ప్రాంతాల్లో ఒక చిచ్చు పెట్టే ప్రయత్నం ఏమన్నా చేస్తుందా తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉండాలంటే ఇది ఒకటే ఆయుధం అని చెప్పి అన్న తెర మీద తీసుకొచ్చిందా ఏంటి అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న అంశం. మొత్తానికి రాయలసీమలో పూర్తి స్థాయి రాజధాని ఏర్పాటు చేయాలి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాయలసీమలోనే ఉండాలి అని చెప్పి రాయలసీమకు చెందిన టీడీపీ నేతలు ఇప్పుడు మాట్లాడడం, కొత్త రూట్లో వెళ్ళబోతుంది తెలుగుదేశం పార్టీ రాజధాని అంశంలో అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఆ కొత్త రూట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది టీడీపీకి, నిజంగా వైసీపీ మీద వ్యతిరేకత తీసుకురావడంలో ఈ రూట్లో వెళ్ళి టీడీపీ సక్సెస్ అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.